మూడో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈరోజు తాడేపల్లి కూడా నిడదవోల్లో చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో పర్యటించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న పోలవరం దగ్గర కూడా చంద్రబాబు ప్రాజెక్ట్ సైట్ విజిట్కి వెళ్తానంటే ఆపేసిన పరిస్థితి. చంద్రబాబు ఒక అరగంట పాటు ఆ పోలీసులు ఎక్కడైతే బ్యారికేడ్లు వ్యాన్లు పెట్టారో అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పోలవరం కట్టేది టీడీపీ ప్రభుత్వమే అంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మూడో రోజు జరుగుతున్న పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చాయ చౌదరి గారు ఒకసారి మాట్లాడదాం. సరే చెప్పండి, మూడో రోజు చంద్రబాబు పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ మీకు కనిపించింది? మొన్నటి రోజున కలపరు దగ్గర చెక్పోస్ట్ దగ్గర మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు కూడా మనకి చింతలపూడి వరకు కూడా బ్రహ్మాండమైన స్పందన. ఎక్కడ చూసినా వేలాది మంది గ్రామాలు తరలి వస్తున్నాయి. మహిళలు, బలహీన వర్గాలు, దళితులు, ఏనాడు నేను చూడాల ఇంత స్పందన. రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మొదటి రోజు కంటే నిన్న కూడా పోలవరంలో ఒక గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో అన్ని వేల మంది, దాదాపుగా 30,000 మంది గిరిజనులు సమీకృతమై వచ్చారంటే అర్థం చేసుకోవాలి. అలాగే రాత్రి 10 అయినా కూడా కొవ్వూరులో కానీ దారి పొడుగుతా ఎక్కడికక్కడ జయ జయధ్వానాలు పలుకుతున్నారు. యువకులు, ముఖ్యంగా యువకులు, మహిళల్లో చైతన్యం వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ వెన్నులో వణుకు పుడతా ఉంది. అరాచక ఆటంక విధానాలు పెడుతూ ఉన్నారు. పోలవరం సందర్శనకు ఎందుకు అడ్డుకున్నారు? ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి, భావ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది. 144 లేదు, 30 సెక్షన్ లేదు, అసలు ఎందుకు ఆపారు? పోలవరం సందర్శిస్తుంటే ఎందుకు భయపడిపోతున్నారు? ఒక పక్క ఋషికొండ వెళ్తానంటే భయపడిపోతున్నారు, పోలవరం చూస్తామంటే భయపడిపోతున్నారు. అంటే మీ అరాచక విధానాలని వెండగడతారు కనుక, వెలుగులోకి వస్తాయి కనుక సందర్శించకుండా ఆపారు. మరో రోజున వెళ్తాం, తప్పకుండా వెళ్తాం. వెళ్ళిగా కోర్టు మొన్న సిపిఐ నారాయణ గారికి కోర్టు పర్మిషన్ ఇస్తే కానీ వెళ్ళలేని దౌర్భాగ్య స్థితి తెచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తాంటే దౌర్భాగ్య స్థితి తెచ్చారు. నేను పోలవరం వెళ్తానంటే ఎవరైతే 72% పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అనేక అనుమతులు తెచ్చి రైతులతో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి ఆయన అంత వేగంగా ముందుకు తీసుకెళ్ళి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసే ప్రాజెక్టు నీరుగార్చేశారు. పవర్ ప్రాజెక్టు లేదు, నీటి ప్రాజెక్టు ఎత్తిపోతలు పెడతాడట. 41 లెవెల్లో పెట్టేసి కేవలం ఎత్తిపోతలు పెడతాను, డెడ్ స్టోరేజ్ ఎత్తిపోతలు పెడతాను. దౌర్భవ్యస్తులు ఉన్నాడంటే ఏ విధంగా ఆంధ్ర ప్రజలను నష్టం చేకూరుస్తున్నాడో ఒకసారి అర్థమవుతుంది. అంటే ప్రధానంగా నిన్న పోలీసులు చెప్తున్న ఆర్గ్యుమెంటు, నక్సల్స్ వారోత్సవాలు జరుగుతున్నాయి, నక్సల్స్ థ్రెట్ ఉంది చంద్రబాబుకి, అందుకే మేము వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. మీ ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలను వేసుకొని, వేల మంది పోలీసులు వేసుకొని, పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి పర్యటించే దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది. ధైర్యం లేదు. డ్వాక్రా మహిళలు లేకుండా, పోలీసులు లేకుండా, చంద్రబాబు గారు లాగా జనంలోకి రాగల దన్ను సత్తా ఈ ముఖ్యమంత్రికి ఉందా? సిగ్గులేని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నిన్న ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని కేసుల్ని ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. బాబాయ్ హత్య కేసులో ప్రభుత్వ ప్రమేయం ఉంది, కేసును తప్పుదారి పట్టిస్తున్నారని భావించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలకు మార్చిందంటేనే నువ్వు రాజీనామా చేయాలి. సిగ్గు శరము ఏమీ లేవు. లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, హత్యా రాజకీయాలు ఆరితేరిన వ్యక్తి. ఇవాడు తప్పుడు ప్రచారం చేస్తాడు, గుండా రాజకీయాలు చేస్తాడు, మంత్రులను ఎగదోస్తాడు, కులాలను రెచ్చగొడతాడు. ఇవాడు మేము ఒకటాడుతాం, అన్నిటికీ అతీతంగా మోసపోయాము, దగాబడ్డాము. రైతాంగం కానీ, యువకులు కానీ, రాష్ట్రం తీవ్రమైన నష్టపోతుంది, అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది, బటన్ నొక్కడు అనేది మోసం దగాగా ఉంది. కనుకనే చైతన్యంత ముందుకు వస్తున్నారు. జగన్ అన్న కాలనీలో ఒక దగ, టిట్కో ఇళ్ల స్కీమ్ ఒక దగ, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మాఫియాతో దోచుకుంటూ ఉన్నారు, వేల కోట్లు దోచుకుంటూ ఉన్నారు. ఇవాళ దానికి విరుగుడుగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇవాళ చంద్రబాబు గారి పర్యటనలకు విశేష స్పందన మీరు చూస్తూ ఉన్నారు. ఇక యువకులు కేరింతలు కొడుతున్నారు. మీటింగు అరగంటలో ఆపాలంటే ఆపే పరిస్థితి లేదు. యువకులు ఇంకా మాట్లాడమని అడుగుతున్నారంటే ఆయన అర్థం చేసుకోవాలి. ఫైనల్గా పోలవరం ఖచ్చితంగా నేను వస్తాను అని చంద్రబాబు చెప్పారు. మళ్ళీ మీరంతా కలిసి చంద్రబాబుని తీసుకుని ఎప్పుడు పోలవరం డ్యామ్ సైట్ విజిట్కి వెళ్తారు? త్వరలోనే అవసరమైతే హైకోర్టు పర్మిషన్ తీసుకొనైనా డ్యామ్ సందర్శిస్తాం. ఎందుకంటే మేమంతా పాదయాత్ర చేయాలనుకున్నాం. చంద్రబాబు గారు సార్ మేమంతా ఆగాము, ఎవరిని ఆపలేరు. డెమోక్రసీలో రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా సంచరించే పరిశీలించే హక్కు ఉంది, దాన్ని నిరోధించలేరు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు భయపడిపోతున్నాడు? ఎక్కడో తప్పులు జరిగినాయి కనుక, క్విట్ ప్రోకోల ద్వారా దోచుకుంటున్నారు కనుక, ఆ ప్రాజెక్టును నీరుగార్చారు కనుక, ఆ ప్రాజెక్టులో నిర్వాసితులు హలో లక్ష్మణ అంటే పట్టించుకునే నాదులు లేడు. నిన్న వరదలకి ముంపు ప్రాంతం రైతులు ముంపుకు గురైతే వాళ్ళ కనీసం నష్టపరిహారం ఇవ్వని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. నష్టపరిహారం ఇవ్వలేదు, ఆర్ఆర్ ప్యాకేజ్ లేదు, రిహాబిలేషన్ లేదు, ఏం చేయాలి? 2014-19 మీరు దోచుకున్నారని జగన్ చెప్తున్నారు, జగన్ ఈ 3.5 ఏళ్ళలో దోచుకున్నారని మీరు చెప్తా ఉన్నారు పరిస్థితి. ఒక్క కేసు నేను అడుగుతున్నా, 3.5 సంవత్సరాలుగా పీక్కున్నాడా, ఒక ఇంటర్ కన్నా పీక్కోగలిగాడా చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీది కానీ?
ఏమి రుజువు చేయగలిగావు? తప్పుడు కేసులు పెట్టి అభాస్పాలైపోయావు. నీ మీద కేసులు ఉన్నాయి. 16 కేసులతో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన పెద్ద మనిషి నువ్వు. ఈ రోజుగా ఈడీ కేసులు తప్పించుకోవడం కోసం వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు వేసి కింద మీద పడుతున్నావు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకొని కేసులు మాఫీ చేసే విధానంలో ఉన్నావు. ఇవాళ కోర్టులు ఈడీ కూడా అదే చెబుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, పోలవరం ప్రాజెక్టులో ఎందుకు తప్పుడు దారి పట్టిస్తున్నావు? ఇవాళ ఆ రోజున ఎవరైనా మెయిన్ డ్యామ్ కట్టిన తర్వాతే గ్యాపులు పూడుస్తారు. మెయిన్ డ్యామ్ పూర్తయిన తర్వాతే గ్యాపులు పూడ్చి నీటిని నిలబెడతారు. ఇది కాదట, కేవలం చంద్రబాబు గారు డ్యామ్ కడుతూ డయాఫ్రామ్ కట్టారు కనుక పోయి డ్యామ్ ఆల్మోస్ట్ కష్టలేపులు దాటిపోయిన తర్వాత గేట్లు పెట్టే దశలోనే డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం మొదలైంది. డయాఫ్రామ్ వాళ్ళు కట్టేక పైన కాపర్ డ్యాములు కట్టాలి. ఆ కాపర్ డ్యామ్ గ్యాప్ను పూర్తి చేయలేదు కనుక ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తుంటే అసలు కాపర్ డ్యామ్కి డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతినే అవకాశమే లేదు. అసలు ఈ రోజు కూడా ఎంత దెబ్బతింది, ఏ స్థాయిలో ఉందో చెప్పలేని దౌర్భాగ్యస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. అసలు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని దౌర్భాగ్యస్థితులు ఉంది. 2024 అంటాడు, 2026 అంటాడు. ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. రాయలసీమ ప్రాజెక్టుల మీద, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద, నీటి పారుదల మీద కనీస అవగాహన ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని నమ్మకం లేదు. చంద్రబాబు గారు రావడం ఖాయం. 100% పోలవరాన్ని ఫస్ట్ ప్రయారిటీలో రాజధాని అమరావతి కానీ, అలా విధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, నీటి వనరులు, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా టాప్ ప్రయారిటీలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయడంలో చంద్రబాబు గారు ముందుంటారని తెలియజేస్తా ఉన్నాం.